కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఏకాంతంగా అక్క మహాదేవి జయంతి ఉత్సవం నిర్వహించారు. కరోనా వైరస్ ని దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్ నేపథ్యంలో ఆలయంలో దర్శనాలు నిలుపుదల చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలోని కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి పరమ భక్తులలో ఒకరైన శివసరణి అక్క మహాదేవి జయంతి ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అమ్మవారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం, తదితర పూజలు నిర్వహించారు. లాక్డౌన్ 144 సెక్షన్ అమల్లో ఉన్నందుకు భక్తులను అనుమతించలేదు. కేవలం పరిమిత సంఖ్యలో కార్యనిర్వహణాధికారి రామారావు, అర్చకులు, వేద పండితులు మాత్రమే ఏకాంతంగా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. యనమః. ఓం పరమలింగాయ నమః. ఓం ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకు స్థాపయతి పాణి మంత్రం పవిత్రం. శ్రీ శివశరణి అక్క మహాదేవి దేవ్యై నమో నమః. ఓం నమశివాయ. శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు అక్క మహాదేవి వారి జయంతిని జరుపుకోవడం జరిగింది. చైత్ర పౌర్ణమి రోజున అక్క మహాదేవి జయంతి ఆలయంలో జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఆలయంలో ఉన్నటువంటి అక్క మహాదేవి విగ్రహానికి యథావిధిగా షోడశోపచార పూజలు నిర్వహించబడ్డాయి. అదిగా మహాగణపతి పూజ, తర్వాత జలాభిషేకము, క్షీరాభిషేకము, ఇలా అభిషేకాలు అయిన తర్వాత షోడశోపచార పూజతో ఈరోజు అక్క మహాదేవి వారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకున్నాం. మరి అక్క మహాదేవి గుహల్లోనూ ఆమె తపస్సు ఆచరించి తన జీవితాన్ని ఇక్కడే మల్లికార్జున స్వామికి అంకితమనర్చి అలాగే ఐక్యం కావడం కూడా ఒక విశేషం. అటువంటి పుణ్యదినం రోజున మరి ఈరోజు ఆమె జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఆలయంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి చాలా పరిమితంగా అర్చకుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అక్క మహాదేవి యొక్క జీవితం భక్తాగ్రహసర్లకు అందరికీ స్ఫూర్తి కావాలని, ఇటువంటి భక్తి పూర్వకమైనటువంటి గాథలు మరి ఇప్పటి నేటి భక్తులకు కూడా మార్గదర్శకాలు కావాలని, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆదిదేవుడైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండి ఈ ఉపద్రవం నుంచి పరమేశ్వరుడు అందరినీ కాపాడాలని ప్రార్థిస్తూ